Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అప్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ
తోడుతాలయ్యా, నీ నీరసాలయ్యా, నీ ఉంటే నాకు చాలు తీసయ్యా, నీ వెంటే నేను దారేసయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను దారేసయ్యా. నేను ఏం చేయాలయ్యా మీకు? ఇంత శ్రద్ధగా, ఇంత ఆసక్తిగా భక్తి చేస్తున్నా, నేనేం చేయాలి బ్రదర్, నేనేం చేయాలి తండ్రి, నేనేం చేయాలి నాన్న? ప్రభు మనల్ని అడిగితే అది ఎంత బాగుండు. అయితే ఆయన అడగాలంటే ఇక్కడ ఏం చేసినట్టుగా మనం కూడా శ్రద్ధగా భక్తి చేద్దామండి. ఇప్పుడు అడిగిన దానికి ఆమె ఏమంది, నాకేం తక్కువయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం నో ప్రాబ్లం, నాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి, నో ప్రాబ్లం అంది. అంటే తన ప్రాబ్లం ఏంటో చెప్పలా, చెప్పకపోయినా తరచి ఎంక్వైరీ చేసి మరీ ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మరీ ఆ ప్రాబ్లం తీర్చాడండి. చూడండి చూడండి, అక్కడ కింద ఉన్న వచ్చినాడు మీరు చదువుకుంటే, అరే అసలు ఆ ప్రాబ్లం ఏంటో నువ్వు ఒకసారి పసికట్టు, ఎంక్వైరీ చేయి అన్నాడు. ఇప్పుడు వాడు ఎంక్వైరీలో వాడు ఏం చెప్పాడంటే, అయ్యా అన్నీ ఉన్నాయి కానీ అవి అన్నట్టు పిల్లలు లేరయ్యా ఆమెకి, అది ఒక్కటే ప్రాబ్లం అయ్యా. అవునా అమ్మా, వచ్చే రోజుకి లాలి 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 లాలమ్మ లాలి అంటావమ్మా నువ్వు, హల్లెలూయా అలా అంటావమ్మా. అంటే నేను అనుకుంటున్నాను ఆ మాట అన్నప్పుడే ఆ కడుపులో వేస్తుంటాడు బిడ్డని. మరి బయట రావాలంటే 9 మాసాలు ఉండాలి కదండి, 10 మాసాలు పట్టేది కదా, మరి అప్పటికప్పుడు బయట తీసి చూపించేది కాదుగా. దేవుడు అప్పటికప్పుడు మీకు ఇచ్చేయగలడు, అది మీకు బయటికి రావడానికే కొంచెం టైం ఆలస్యం అన్నమాట, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు క్షణాలలో కార్యం చేయగలిగిన సమర్థుడు శక్తివంతుడు. ఆమెన్ ఆమెన్. నేను ఎప్పుడు అదే నమ్ముతాను, నా దేవుడు తలుచుకుంటే క్షణాల్లో పని అయిపోద్ది. బైబిల్ గ్రంథంలో మీకు ఆ మాట చూపిస్తాను చూడండి, ఆయనకి శ్రద్ధ నిలిపితే మన బ్రతుకు ఎలా మారిపోద్దో ఒక్కసారి చూపిస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం ఫస్ట్ లైన్ చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎలా 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 దాన్ని నేనేమనుకుంటున్నానంటే, నువ్వు శ్రద్ధగా దేవుణ్ణి వెదకిన ఎడల ఇప్పుడు నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ప్రైజ్ ద లార్డ్. నేను మళ్ళీ చదవండి 5వ వచనం. నువ్వు శ్రద్ధగా దేవుణ్ణి వెదకిన ఎడల ఖచ్చితంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆ తర్వాత అంటాడు, అప్పుడు ఆయనే గిని నీ ఎడల శ్రద్ధ నిలిపితే, 7వ వచనం, అప్పుడు నీ స్థితి అక్టోబర్ నెల 6వ తారీఖుకి కొద్దిగా నీ స్థితి ఉన్నా డిసెంబర్ నెల 25వ తారీఖు వచ్చేటప్పటికి మహా
అభివృద్ధిలోకి వచ్చేస్తాను. హల్లెలూయా. అలా చేయగలడండి మన దేవుడు. నువ్వు శ్రద్ధగా భక్తి చేసాలు, ఆయన సంగతి ఆయన చూసుకుంటాడు. ఆయనకి ఎలా చేయాలో ఆయనకి తెలుసు. అయితే మనం చేయాల్సిందేంటి, నువ్వు జాగ్రత్తగా శ్రద్ధగా దేవుణ్ణి వెతకాలి. భక్తి ఎలాగ చేస్తున్నావు? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా భక్తి చేసేవాళ్ళే, భక్తిహీనులు కాదు, భక్తి చేసేవాళ్ళే. కానీ ఎటబడితే అట చేస్తున్నా, కుదిరితే కుదిరినట్టు, కుదరకపోతే. ఇవాళ కుదరలేదండి, ఏం చేయమంటారు? వందనాలు పేరు పోటాడొద్దు, వందనాలు. కుదిరేది ఏం చేస్తాం, నేను మాత్రం ఏం చేస్తాం. ఒకసారి ఆలోచిస్తే అలా కాదు, కుదిరినా కుదరకపోయినా ఒక నియమం పెట్టుకొని శ్రద్ధగా చేసుకెళ్దామండి. శ్రద్ధగా చదువుకున్నవాడు ఏం అవ్వాలనుకున్నాడో అది అయిపోతాడు అంతే. డాక్టర్ చదవాలనుకొని జాయిన్ అయ్యాడు, అలాగనుకున్న వాళ్ళంతా డాక్టర్లు అయిపోయారా? ఇంజనీర్ అవ్వాలనుకొని జాయిన్ అయ్యారు, అలా అనుకున్న వాళ్ళంతా ఇంజనీర్స్ అయిపోయారా? నేనంట శ్రద్ధగా చదువుకున్నవాడు ఏం అవ్వాలనుకొని జాయిన్ అయ్యాడో అది అయిపోతాడు అంతే. నేనంటున్నా భక్తికిలోకి వచ్చారు మీరు, భక్తి వలన మీరు ఏం పొందాలనుకుంటున్నారో అనను మీ నోటితో, పొందేస్తారంతే. భక్తిలోకి వచ్చారు, ఈ భక్తి వలన మీరు ఏం పొందాలనుకున్నారు పొందేస్తారంతే. ఎలా భక్తి చేస్తే? అలా కాకుండా ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా భక్తి చేస్తే మాత్రం. కాబట్టి ఇక్కడైనా సరే ఒక రివైవ్ అవుదాం మనం. ఎక్కడి నుండి అయినా మనం ఒక నిర్ణయం తీసుకుందాం, చేస్తున్నాం ఎలాగో శ్రద్ధగా నిష్టగా ఒక నియమం పెట్టుకొని శ్రద్ధగా భక్తి చేద్దాం. శ్రద్ధగా అప్పుడు ఎవడరా బాబు వీడు ఇంత శ్రద్ధగా భక్తి చేస్తున్నాడని దేవుని కాన్సన్ట్రేషన్ మన మీద పడిద్ది. హల్లెలూయా. ఆయన శ్రద్ధ నిలుపుతాడు మన లైఫ్ మీద. ఆయనకి నీ శ్రద్ధ నిలిపితే అదం పాతాళంలో ఉన్న నీ జీవితాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చేస్తాడు ఆయన అంతే. హల్లెలూయా. బైబిల్లో 113వ కీర్తనలో రాయబడి ఉంది, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను. వాట్ ఫర్? ఎందుకు లేవనెత్తుతాడు? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టడానికి లేవనెత్తుతాడంట ఆయన. హల్లెలూయా. నేను ఒక్కటే నమ్ముతాను, ఎక్కడున్న వాళ్ళైనా ఎక్కడికన్నా తేగలవయ్యా. ఎవరు తలుచుకుంటే? ఆయన చూపు పడితే చాలు మన పరిస్థితులు అలా మారిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు మన వైపు ఆయన చూసి ఎవర్రా బాబు ఎంత శ్రద్ధగా భక్తి చేస్తున్నాడు, ఎవరమ్మా ఈమె అసలు ఎంత శ్రద్ధగా భక్తి చేస్తుంది అని దేవుడు ఒక్కసారి అలా మన మీద కన్ను పెట్టి చూపు నిలిపితే మన స్థితి ఎక్కడో ఉన్న స్థితి ఎక్కడికో వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఇక్కడ మనం పరిశీలిస్తే అలా చేయాలంటే మనం ఎలా భక్తి చేయాలి? శ్రద్ధగా భక్తి చేయాలి. ఇంకొక వ్యక్తిని నేను చూపించేసి నేను ముగించేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే 10వ అధ్యాయము మార్కు శుభవార్త 51వ వచనం. యేసు చూడండి, ఇంకొక వ్యక్తిని అడుగుతున్నాడు, బాబు నేను నీకేం చేయగోరుచున్నావు అని అడిగాడు. వాడేమంటాడు చెప్పనా, మిమ్మల్ని చూడాలి అని కోరుకుంటున్నాను అన్నాడు. అయితే చూడు అన్నాడు. అంటే వాడికి కళ్ళున్నాయా? కళ్ళు లేవు, గుడ్డోడు. 45 సంవత్సరాల నుండి గుడ్డోడాడు. ఇప్పుడు వాడిని ఏసయ్య ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు. నేనేం చేయాలనుకుంటున్నావయ్యా అన్నారు ఏసయ్య. మిమ్మల్ని చూడాలనుకుంటున్నానయ్యా అన్నాడు వాడు. చూడు అన్నాడు, అంటే చూశాడు అని అంతే. 45 ఏళ్ల వరకు గుడ్డోడు, కానీ ఇప్పుడు చూస్తున్నాడు. కారణం, క్షణంలో పరిస్థితి మార్చాడు అక్కడ దేవుడు. హల్లెలూయా. అడిగి మరి వాడి పరిస్థితి మార్చాడు. నేను ఇంకేం చేయాలనుకున్నావు అని అడిగి వాడు ఏం అనుకున్నాడో ఆ క్షణంలో తీర్చేశాడు. ఈరోజు మిమ్మల్ని అడిగి మరి క్షణంలో తీర్చునుగాక. మీరు మోకాళ్ళుని చేతులు పైకెత్తి ప్రభువా ఇది నా కోరిక అని మీరు చెప్తూ ఉండగానే మీరు ఇంకా చేతులు దించక మునిపే మీ పరిస్థితి మారునుగాక. అలా చేయగలడా దేవుడు నిజంగానా? మీ లైఫ్లో చేయగలడా? అక్కడ చేశాడు, మాకెక్కడ చేయగలడా అండి? మా లైఫ్లో ఆయన మా లైఫ్లో కూడా చేయగలడు అని నమ్మిన వాళ్ళే చప్పలు కొట్టండి. హల్లెలూయా. అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడండి, నేను నీకేమి చేయగోరుచున్నావు అడిగాడు. ఏమండి ఇతగాడిని అడగటానికి కారణం ఏంటి? మీకు ఆ ముందు ఆ పారాగ్రాఫ్ అంతా చదువుకుంటే అక్కడున్న సారాంశం మీకు త్వర త్వరగా 2 మాటల్లో నేను చెప్పేస్తాను. ఆ సారాంశం ఏంటంటే, తో పక్కన అడుక్కుంటున్నారండి, ఈడు అడుక్కున్నాడు, ఈడు పక్కన ఇంకో కుంటోడు ఉన్నాడు, ఈ పక్కన ఇంకో కుష్టోడు ఉన్నాడు, ఆ పక్కన ఇంకోడు ఉన్నాడు, ఇలా ఈ శాపగ్రస్తులంతా లైన్ కూర్చొని అయ్యా అమ్మ అని అడుక్కుంటా ఉన్నారు. ఈ అడుక్కుంటున్న సమయంలో ఆ రోడ్డు అమ్మట ఏసే గుంపు వస్తుందండి.
వస్తున్న ఈ గుంపు నినాదాలు చేసుకుంటూ వస్తుంది. ఏం నినాదం చేద్దాం? ఏసయ్యకు జై, దావీదు కుమారునికి జై, నినాదం చేసుకుంటాం. సార్ మనం కూడా నినాదం చేద్దాం. ఏసయ్యకు, దావీదు కుమారునికి, ఏసయ్యకు, దావీదు కుమారునికి, ఇలా అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం కొద్ది నెంబర్ ఉన్నాం కాబట్టి మన జై కొంచెం తక్కువ సౌండ్ వస్తుంది. అక్కడ ఉన్నది ఏంటంటే అబ్బో ఒక ప్రపంచనం, అసలు మామూలు కాదు. కొన్ని వేల వేల మంది ఆయన వెంట వస్తున్నారు. ఇన్ని వేల మంది జై కొడుతుంటే బాబా ప్రతిధ్వనించేస్తుంది. అంత బ్రహ్మాండంగా సౌండ్ వస్తుంది, దుమ్ము రేగిపోతుంది, సౌండ్ రేగిపోతుంది. ఆ సమయంలో ఇప్పుడు వీడు అందరు చూస్తున్నారు, ఆడు కుష్టోడైనా కుంటోడైనా ఆడెవడైనా చూస్తున్నాడు, ఆడికి కనబడుతుంది అదేంటో సీను. కానీ ఇడు గుడ్డోడు కదా, ఇడికి ఏం తెలియదు. పక్కనోడు చెప్తే తప్ప, అరే ఏంట్రా ఎంత సౌండు, అరే ఎవర్రా ఆ ఏసయ్య, ఏసయ్యకు జయ అంటున్నారు, దావీదు కుమారునికి జయ అంటున్నారు, ఎవర్రా ఆ ఏసయ్య అంటే, అమ్మో ఆయన మామూలుడు కాదురా, ఆయన ప్రార్థన చేస్తే కుంటోళ్ళు లేచారంట, ఆయన ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు లేచారంట, అరే ఇంకో వింత చెప్పినా మొన్న చేశాడంట, ఒక కుళ్ళిపోయిన శవం దగ్గరికి వెళ్ళి, 4 రోజుల క్రితం పాతి పెట్టబడిన శవం దగ్గరికి వెళ్ళి ఈ రాయి తీయండి అన్నాడు, రాయి తీశాడంట, అక్కడ నిలబడి అరే లాజరు బయటికి రా అంటాడు, బయటకు వచ్చాడంట. అదిరా బాబు ఆయన గొప్పతనం ఏముందో చెప్పను, ఆయన ఫాలో ఏంగో, అమ్మో 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 ఆయన ఎలా నడుస్తున్నాడంటే అమ్మమ్మమ్మమ్మ ఆయన మామూలుగా లేడు అని ఈడు వర్ణించేశాడు. పక్కన ఉన్న కుంటోడు వర్ణించేసేటప్పటికీ వాడు వింటూనే ఉన్నాడు, అడిగి మరీ విన్నాడు. చూడండి వాడు చేసిన మొదటి పని ఏంటంటే యేసును గురించి అడిగి మరీ విన్నాడు. ఏంటి వాడు చేసిన మొదటి మంచి పని ఏంటండి? మీరు అడగకపోయినా మీకు చెప్తున్నాం, మీరు వచ్చి కూర్చోవటమే మీరు విన్నట్టు అనమాట. కాబట్టి మీరు ఆశిస్తున్నారనే ఆలోచనతోనే మేము చెప్తున్నాం. యేసును గురించి వాడు అడిగి మరీ వాడు విన్నాడు శ్రద్ధగా. ఇప్పుడు వింటూ ఉండగానే వాళ్ళు ఏం కలిగిందో చెప్పనా? ఈయన చాలా గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడు నా జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం జరిగిస్తాడు అనే నమ్మకం కుదిరింది ఆడికి. హల్లెలూయా. ఈరోజు మీరు వింటున్నారు కానీ అక్కడ చేశాడంట, అలాగా ఇక్కడ చేశాడంట, ఈ గుడికి వచ్చిన వాళ్ళు కూడా చేశాడంట. నా జీవితంలో ఎందుకు చేస్తాడులే అనుకుంటున్నారా? అనుకోవద్దు, అలాగా చేస్తాడంతే. మన దేవుడు తలుచుకుంటే ఏ క్షణమైనా చేసేయగలడు ఆయన. వాడు చూడండి, ఆ రోజు వాడు విన్నాడు, అడిగి మరీ విన్నాడు యేసయ్య గురించి. రెండవది, వింటూ ఉండగానే ఆయన అంత గొప్పవాడైతే ఈరోజు ఒక అద్భుతం నా జీవితంలో జరగబోతుందని నమ్మాడాడు. వాడు చేసిన రెండో మంచి పని, ఈ రోజున ఆ గొప్ప కార్యం ఎవరి జీవితంలో జరగబోతుంది? మీరెవరైనా కొంతమంది ఇట్ట ఏలు పెట్టుకొని నా జీవితం అంటారేమో అనుకున్నాను. హల్లెలూయా. నా జీవితంలో జరగబోతుందని నమ్మాడు వాడు. రెండోది, నమ్మినోడు నాకు ప్రార్థన రాదుగా, ఎలా చేస్తాడు ఆయన, ఎవరితోనో చేయించుకుందాం, యేసురత్నం గారితో చేయించుకుందాం, భాస్కర్ గారితో చేయించుకుందాం, ఎందుకంటే నాకు రాదుగా ప్రార్థన చేయటం అని వాడు ఎవరితో అయినా ప్రార్థన చేయించుకుంటానికి వాడు ఎదుకులాడాడు. అంతేనా? ఆహా, వాడు చేసిన మూడో మంచి పని ఏంటంటే వచ్చా రాదా కాదు, ఆ వచ్చి రాని మాటలతోనే వాడు ప్రార్థన బిగిన్ చేసాడండి. ఏమని చెప్పనా, వాడు ఇందాక విన్నాడు కదా కేకలో, ఏమని, ఏసయ్యకు, దావీదు కుమారుడికి, అదే వాడు ప్రార్థనగా మలిచేశాడు. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, అంతే వాడు ప్రార్థన, అంతే యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. వాడు కేకలేశాడు. ఎప్పుడైతే కేకలేశాడో ఇది అంటే వాడు ప్రార్థన చేశాడు. ఇందులో నేను మీకు చెప్పబోయే మూడో మాట, మొదటి మాట ఏంటండి, విన్నాడు, అడిగి మరీ విన్నాడు యేసయ్య గురించి. ఆ రెండో మంచి పని, విన్నదాన్ని వెంటనే నా జీవితంలో చేస్తాడని నమ్మాడు వాడు చేసిన రెండో మంచి పని. ఇక మూడో మంచి పని ఏంటి, ఆ మంచి యేసయ్యను వాళ్ళతో వీళ్ళతో అడిగించుకోవాలనుకోలేదు కానీ వాడు అడగటం బిగిన్ చేశాడు, వాడు కేకలేసి ప్రార్థన చేయడం బిగిన్ చేశాడు. హల్లెలూయా. ఇది మూడో మంచి పని. ఇక నాలుగో మంచి పని ఏంటి చెప్పనా, కేకలేసి అడుగుతున్న వీడిని ఆపేసే ప్రయత్నం చేశారు. ఆగలే పెద్ద, ఈ మాత్రం ప్రార్థన మాకు చేతకాక, నమస్కార వీడు ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోద్ది, నమస్కారం ప్రార్థన లేదు కీర్తన లేదు మాకు చేతకాక మేము చేయట్లేదు అనుకున్నామా, నమస్కారం అని చాలామంది ఆపేసే ప్రయత్నం చేశారు. ఆగిపోయాడు వాడు. ఆగితే ఈరోజు ఆడి చరిత్ర చెప్పుకునే వాళ్ళం కాదు. వాడు మరెక్కువ చేశాడు. అంటే ఆపే ప్రయత్నాలు ఎన్ని జరిగినా వాడు మరెక్కువగా ప్రార్థన చేశాడు. ఈరోజు మిమ్మల్ని ఆపే ప్రయత్నాలు ఎన్ని జరిగినా మరెక్కువ ప్రార్థన చేయండి, మరెక్కువ ఆసక్తిగా భక్తి చేయండి. హల్లెలూయా. వీడు మరెక్కువ చేశాడండి భక్తి. ఆపే ప్రయత్నాలు జరిగే కొద్దీ వీడు మరెక్కువగా భక్తి చేశాడు. జాగ్రత్త వినండి, వీడు చేసిన నాలుగో మంచి పని అది. ఇప్పుడు అలా భక్తి చేసేటప్పటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న యేసయ్య ఆగిపోయాడు. ఆగిపోయి ఏమన్నాడంటే వాణ్ణి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. ఇప్పుడు జనం గబగబా దగ్గరికి వెళ్ళారు. అరే నీ పంట పండిందిరా, యేసయ్య నిన్ను తీసుకురమ్మన్నాడు రా, ధైర్యం తెచ్చుకో రా
అని చెప్పి వాడికి చెప్పారు. ఇప్పుడు ఆ మాటకి అయ్యా కొంచెం చెయ్యమండి నానా, కొంచెం చెయ్యమండి నన్ను కొంచెం తీసుకెళ్ళండి అన్నాడా? నీలుక్కుంటూ నీరసంగా అనలేదో వాడు. అక్కడ రాయబడి ఉంది 50వచనంలో వాడు దిగ్గున లేచి అని ఉంది. దిగ్గున లేవడం అంటే వాడు ఆసక్తి కనబడుతుంది అక్కడ. ఇప్పుడు భగవంతుడు పిలిచాడు, భగవంతుని దగ్గరికి వెళుతున్నాను అనే ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్, దిగ్గున లేచాడండి వాడు. అని దిగ్గున లేచాడు అంటే వాడిలో ఆసక్తి కనబడుతుంది. నెక్స్ట్ పాయింట్ వాడు ఏం చేశాడు తెలుసా? బట్టను పారవేసి అని ఉంది 50వచనంలో. అంటే వాడి పాత రోత జీవితం ఆ వస్త్రానికి సాదృశ్యం. వాడి పాత జీవితాన్ని పారేశాడు, వాడి రోత జీవితాన్ని పారేశాడు, అది వదిలేశాడు. ఎందుకంటే భగవంతుని ముందుకు వెళుతున్నాను, ఈయన ఏదైనా చేయగలిగిన సత్తా కలిగిన దేవుడు, ఆయన ముందుకు వెళ్ళేటప్పుడు ఈ పాత రోత దాన్ని నాతో తీసుకువెళితే ఆయనకు ఒకవేళ కనికరం కలగదేమో, నా మీద కార్యం జరగదేమో, ఇది ఉండటం వల్ల ఉపయోగం లేదు, దీన్ని ఇసిరేద్దామని ఇసిరేసాడండి. అది ఇసిరేసి ఇప్పుడు ఏసయ్య ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ 6 మంచి పనులు ఆడు చేశాడండి. ఏంటి మీరు చెప్పాలి? ఇప్పుడు మొదటి మంచి పని అడిగి మరీ తెలుసుకున్నాడు ఏసయ్య గురించి. రెండో మంచి పని ఏది విన్నాడో అది తన జీవితంలో జరిగిద్దని నమ్మాడు. మూడో మంచి పని నమ్మినోడు అలా ఉండిపోలా ప్రార్థన ఆరంభించాడు. నాలుగో మంచి పని ఆపేసే ప్రయత్నాలు ఎన్ని జరిగినా వాడు మరెక్కువ చేశాడు ప్రార్థన. ఐదో మంచి పని ఏసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు ఆ శక్తిగా వచ్చాడు ఏసయ్య ముందుకి. ఆరో మంచి పని వస్తూ దేవునికి తన జీవితంలో ఆ పాత రోత జీవితం దేవునికి ఏమైనా కష్టం కలిగిస్తుందేమని ఆ పాత రోత జీవితాన్ని ఇసిరేసి అప్పుడు ఏసయ్య ముందుకు వచ్చాడు. ఈ 6 మానవ సంఖ్య 6. 6 వాడు చేశాడు, 7వ పని ఎవరు చేశారు? హల్లెలూయా హల్లెలూయా. 6 వాడు చేసి ఏసయ్య ముందు నిలబడ్డాడు. ఇప్పుడు ఏసయ్య ఉంటాడు, చెప్పనా నిన్నకేం చేయాలని కోరుకుంటున్నావయ్యా? ఈ 6 మీరు చేయగలిగితే ఏసయ్య ఈ రాత్రి మిమ్మల్ని అడగబోతున్నాడు, అమ్మా నేను నీకేం చేయాలనుకుంటున్నారు, అయ్యా నేను మీకేం చేయాలనుకుంటున్నారు, బాబు నేను మీకేం చేయాలనుకుంటున్నారు. ఈ రాత్రి ప్రభు అడగబోతున్నారు, ఈ 6 మీరు చేయగలరా? చాలా సింపుల్ థింగ్ కదండి. ఆడు అప్పటికప్పుడు ఏసయ్య గురించి విని అప్పటికప్పుడు చేశాడు ఈ 6 పనులు. మీరు ఈ రాత్రి ఈ 6 పనులు చేయగలిగితే ఈరోజు మీ వైపు కూడా ప్రభు చూచి, అమ్మా నేను మీకేం చేయాలనుకుంటున్నారు, నా వల్ల మీకేం కావాలి అని అడిగి మరి మన అక్కరగా ఉన్నది ఏదో క్షణంలో చేయగలడు ఆయన. హల్లెలూయా. 45 ఏళ్ల నుండి వాడు అనుభవిస్తున్న శాపం నుండి నిమిషంలో విడుదల వచ్చేసింది. అంతే, నిమిషం అంటే కూడా చాలా ఎక్కువే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కార్యం చూశాడు అంతే. ఏంటయ్యా నేను నీకేం చేయాలన్నాడు? చూడాలనుకుంటున్నాను. చూడు, ఎంతసేపు పట్టిందండి ఈ 3 మాటలకి? ఒకసారి టైం కౌంట్ చేయండి ఎవరైనా, పోను సెకండ్స్ ముళ్ళు ఉంటే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముళ్ళు ఉంటే. నేను నీకేం చేయాలనుకుంటున్నావు? చూడాలనుకుంటున్నాను. చూడు, చూశాడు. పావు నిమిషం కూడా పట్ల కదండి. నా దేవుడు తలుచుకుంటే అలా కార్యం నా జీవితంలో చేయగలడని నాకుందండి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనం ఎందుకు ఈ 6 పనులు చేసి మనం ఆయన ముందు నిలవకూడదు? అక్కడ ఆ గనురాలు చేసినట్లు శ్రద్ధగా భక్తి చేస్తే ఎవరా బాబు ఎంత బాగా భక్తి చేస్తున్నారు, ఎంత శ్రద్ధగా చేస్తున్నారు అని ఒక్క నిమిషం అలా శ్రద్ధ నిలిపితే మన పరిస్థితి మారిపోద్ది అంతే. హల్లెలూయా. ఈ రాత్రి మన స్థితి మారునుగాక. కాబట్టి మనం ఏం చేద్దాం? ఫస్ట్ శ్రద్ధగా భక్తి చేద్దాం, సెకండ్ ఈ 6 పనులు మనం చేద్దాం. ఈ రాత్రి మీకు కలలో నేను ఆశిస్తున్నాను, మీరు ప్రార్థన చేసుకొని పడుకోండి, మీకు ప్రభు కనపడాలి ఈ రాత్రి కలలో. దర్శనం చూసే వరం మీకుంటే ఈ రాత్రి మీరు మోకాల్లోని ప్రార్థన చేస్తూ ఉండగానే, మీరు కనిపెడుతూ ఉండగానే దర్శనంలో ప్రభు మీకు కనపడునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి దర్శనమైనా కలగాలి మనకి, దర్శన వరం లేదు కళ్ళైనా కలగాలి మనకి. ఏమనంటే మనకు ప్రభు కనపడాలి, ప్రభు మన వైపే చూడాలి. అమ్మా ఏం దిగులుగా ఉన్నావు, ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంగా ఉండేదానివి, మీరు కొద్ది రోజుల నుండి చాలా బాధగా ఉన్నావు, ఏంటి నేను నీకేం చేయాలనుకుంటున్నావు? అయ్యా నా బాధ ఇది అయ్యా, నీ వల్ల ఈ మేలు పొందాలనుకున్నాను. ఓకే గ్రాంటెడ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అన్నాడంటే తెల్లారికి ఉంటుందండి మీ పరిస్థితి. హల్లెలూయా. అబ్బా 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 మామూలు కూడదు. కాబట్టి అలాంటి శుభవచనాలు మీ ద్వారా నేను వినాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక, ఇలాంటి చక్కని కార్యం మీ జీవితంలో జరిగించునుగాక. మన సంఘం వరకే దీన్ని కుదించేసుకుందామా? పాపం ఈ టెలివిజన్ చూస్తున్న వీళ్ళకు కూడా అప్పగిద్దామా? టెలివిజన్ చూస్తున్న మీరైనా సరే ఈ పని చేయగలిగితే మీ లైఫ్లో కూడా నా దేవుడు
మీరు చూస్తూ ఉండగానే ఇప్పుడు మోకరించండి, దేవుడు మీ లైఫ్లో కూడా కార్యం చేయబోతున్నాడు. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.